ఇంకా లాక్డౌన్ కదా, ఖాళీనే కదా. అట్లా వీడియోస్ చూస్తుంటే మీది ఒక వీడియో వచ్చింది, అలా చూస్తూనే కొద్ది బాగున్నాయని అట్లా కంటిన్యూ అయిపోతుంది. అంటే అట్లా వ్యసనం లాగా అయిపోయింది మాకు. నానా సంతోషం చెప్పాను చెప్పు కార్తీక్. అదే అదే స్వామీజీ, ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరో పాస్టర్ ఉన్నాడు చూడు, విజయ్ కుమార్ అని. ఆయన అంటాడు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, మరి రాముడు నీళ్ళ మీద నడచలేక రాళ్ళేశాడు అని. అంటే 10th క్లాస్ లో మాకు బయాలజీ సారు ఒక ముస్లిం ఆయన వచ్చేవాడు లేండి, ఆయన అన్నాడు అదే జీసస్ గురించి, ఇట్లా నీళ్ళలో నడిచాడు అంటారు చాలా మంది కానీ అది అబద్ధం అని. ఎట్లా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరలో డెడ్ సీ ఉంది కదా స్వామి, దానికి డెడ్ సీ అనే పేరు ఎట్లా ఇచ్చిందంటే ఆ సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఏ జీవులు బతకవు అన్నమాట సముద్రంలో, అందుకు దానికి డెడ్ సీ అనే పేరు వచ్చింది. కానీ వీళ్ళు ఏమంటారు, మా యేసు ప్రభు నడిచాడు అంటారు కదా. ఒరే అసలు నాయన నాకు అర్థం కాదు, వాళ్ళ దగ్గర వాటరే లేకపోతే మ్యాటర్ ఎక్కడ ఉంటుంది కార్తీకు, ఆలోచించు. ఒక్క మాట కొంచెం పచ్చిగా ముతగ్గా మాట్లాడుతున్నా, కొంచెం ముతగ్గా ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు లేవు, వీళ్ళు కాగితాలతో తుడుచుకునే బ్యాచ్ వీళ్ళు మహిమలు చేశారా? ఓ మాట చెప్తా, ఒకసారి మీరు యూట్యూబ్ లో కొట్టండి డెడ్ సీ అని, మనం పోయి దాంట్లో మునిగినా కూడా మునిగిపోం గురుజీ, తేల్తాం అసలు మునిగిపోము. అట్లా యేసు ప్రభు నడిచాడంట. ఇప్పుడు ఒక విషయం నానా, ఒక మాట చెప్తాను, మీ ఊళ్ళో మీకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉందంట నిజమేనా? నీకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉందా? లేదు. ఇప్పుడు నేను అంటున్నాను 7 అంతస్తుల బిల్డింగ్ ఉందని నేను అంటున్నాను, ఇప్పుడు నిజమా అబద్ధమో తెలియాలంటే ఏం చేయాలి? మీరన్నా ఇక్కడికి రావాలి, లేదంటే నేనన్నా ఫోటో తీసి మీకు పంపించాలి. ఫోటోని కూడా మేము నమ్మం, అప్పుడు ఏం చేయాలి? ఇంకా మీరే వచ్చి చూడాలి. అక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ లేదు. అప్పుడు నువ్వేం చెప్తావంటే, అసలు ఒకప్పుడు ఉండేది, మా తాతగారు ఇక్కడ కట్టించారు, తర్వాత అది భూమిలో శిథిలం అయిపోయింది, అందులో ఒక ఇటుక మా ఇంట్లో ఉంది, అదిగో దేవుడి గదిలో పెట్టామన్నావు అనుకో, నువ్వు మాకేదో వేస్తున్నావనేనా పిడి? అలాగా అసలు యేసు అనే పేరు బైబిల్లో లేదు నెంబర్ 1. అవును, చాలా మంది క్రైస్తవులే చెప్తారు స్వామి యేసు అనే క్యారెక్టర్ లేదు, ఇది క్రియేట్ చేయబడిందని. ఇప్పుడు మాట చెప్తాను, రామ ఈ పదం ఎక్కడుంది? రామాయణంలో ఉంది, అన్ని చోట్ల ఉంటుంది, వేరే పురాణాల్లో కూడా ఉంది. అవునా? అవును. కృష్ణ ఈ పదం ఎక్కడుంది? అన్ని గ్రంథాల్లో ఉంది కదా. అసలు యేసు అనే పదం బైబిల్లో కూడా లేదు నెంబర్ 1. ఓకే, అది పక్కన పెడితే, పాత నిబంధనలోని యేసు అనే పదం లేదు, పాయింట్కి వస్తే వేరే పురాణాలు పక్కన పెట్టు, అసలు పాత నిబంధనలోనే యేసు అనే పదం లేదు, ఓన్లీ తెలుగులో కొత్త నిబంధనలో యేసు అనే పదం ఉంది. అదేనా, వీళ్ళేమో ఇప్పుడు ఆ లేని పదాన్ని దాన్ని పట్టుకుని ఏసన్నా మగుడు ఏసే లంకమోడు ఏదో పాటలు పడేస్తుంటారు. ఇంకో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఒక ఖాళీ గదిలో, అక్కడ ఆ ఖాళీ గదిలో ఒక కుర్చీ వేసి, ఆ కుర్చీలోనే ఇదివరకు గాంధీ గారును మా తాతగారు ఇద్దరు పక్క పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు అని చెప్పేవనుకో, మేమేం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు గాంధీ కాదు, మేము గాంధీ మీ ఇంట్లో కుర్చీలో కూర్చున్నాడని మేము ఎట్లా నమ్మాలి ఆయన అని అడిగాం. ఎట్లా నమ్మేది ఉంది, అది కుర్చీ ఉంది కదా అన్నాం, కుర్చీ ఉంటే గాంధీ కూర్చున్నట్ట. ఇప్పుడు గాంధీకి సంబంధించింది గోచి మొక్కో లేకపోతే ఇంకో కళ్ళజోడు మొక్కో ఏదైనా ఉంటే కదా మేము నమ్మేకే. అవునా? ఇప్పుడు యేసు ఆ ఖాళీ సమాధి చూపిస్తారు, ఖాళీ సమాధిలో అతను సచ్చి లేచాడు అంటానికి రుజువే ఉంది. అదే ఇప్పుడు రాముడు
వారధి కట్టేయడం రామాయణంలో ఉంది, వారధేమో ఇప్పటికి కూడా నీళ్ళ మీద ఉంది. అది గూగుల్లో టైప్ చేసి చూస్తే అది మ్యాన్ మేడ్ న్యాచురల్ కాదని కూడా చూపిస్తుంది. చాలా స్పష్టం. అయితే ఇక్కడ చూడు, ఇంకో విషయం ఏంటంటే రాముడికి సంబంధించిన పేరు కానీ రాముడికి సంబంధించిన చరిత్ర కానీ ఈ దేశం ఒకటే కాదు, ఇండోనేషియా, బాలి, మళ్ళీ చాలా దేశాల్లో రామకథ ఉంది ఇప్పటికీ కూడా, విత్ ఎవిడెన్స్. అదవుతుందా? యేసుకి సంబంధించిన చరిత్ర ఎక్కడా లేదు. చివరికి చిన్న విషయం ఏంటంటే, యేసు అనే పాత్ర ఎక్కడైతే పుట్టిందో అక్కడ దానికి గౌరవం లేదు. ఇప్పుడు రాముడు పుట్టిన అయోధ్య రామ మందిరం దివ్యంగా కట్టుకుంటున్నా, రాముని పూజించే వాళ్ళు అక్కడ బోలి మంది ఉన్నారు, ఆయన కోసం పరితపించే వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు పుట్టిన మధుర దానికోసం వెళ్ళే వాళ్ళు బోలి మంది ఉన్నారు. యేసు ఎక్కడ పుట్టాడో అక్కడ యేసుకి అసలు గౌరవమే లేదు. అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళేమంటారు, వీళ్ళు గొర్రెలు కదా, గొర్రె అంటే అర్థం ఏంటి? అది అనమాట, గొర్రె అంటే బుర్రలేంది అని గొర్రె అంటారు. ఒకడు ఫాలో అయితే అందరూ దాన్నే ఫాలో. అందుకని నేను పాట పాడుతుంటా, ఏంటది, గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న మనిషెవడు గొర్రె కాడంతే. అది అదనమాట. కాస్వామి నాకు ఒక డౌట్, వీళ్ళే క్రైస్తవులే అంటారు దేవుడు అంటే పుట్టుక చావు లేనివాడని, మళ్ళీ జీసస్ కి పుట్టుకుంది చావుంది కదా స్వామి? అయ్యయ్యో, నాన్న ఎవరో తెలియనోడు, నాన్న పేరు చెప్పుకోలేను. నువ్వు లైవ్ కొత్తున్నావు నా లైవ్ కి? లేదు గురు. అయ్యయ్యో, ఎంత మిస్ అయిపోతున్నాను. రాత్రి 8 to 9 లైవ్, లైవ్ లో గొర్రెలు వస్తుంటే వేటాడేయడమే. ఏ గొర్రెలు వచ్చి మామూలుగా వాళ్ళు ఫస్ట్ బైబిల్ లాంగ్వేజ్ వాడతారు కదా. బైబిల్ లాంగ్వేజ్ అంటే తెలుసా? తెలుసు, విన్నాను మీ వీడియోలో. ఒరే అరే లా కొడక, ఇదే బైబిల్ లాంగ్వేజ్, అందుకే దానికి పేరు పెట్టాను నేను. అది ప్రేమ మతం కాదు, పెంట మతం అని. నిజమే గురుజీ, వాళ్ళు నిరూపించుకున్నారు కూడా. సరే, అయితే ఈ గొర్రెలు వచ్చి ఒరే అని మొదలెట్టేస్తుంటారు, వాళ్ళ లోపల అసలు ప్రేమలా తనుకొచ్చేస్తుంటది. ఈ బాల యెహోవా పొట్టి యెహోవా వీడేనని వచ్చేస్తాడు వాడి లోపల నుంచి. యెహోవా బయటకు వచ్చేసేసి ఆడి ఒగర్ రూపం, ఆడి వికృత రూపం చూపించేస్తుంటాడు. నేను పేరు అడుగుతాను, సార్ నువ్వు నన్ను అంటే అన్నావులే నాయన, నాయన పేరు చెప్పుకో నాయన అంటే. ఏ డోంట్ ఆస్క్ సిల్లీ క్వశ్చన్. పేరు అడుగుతాయి కూడా అసలు చెప్పలేక కాదు నన్ను, అసలు వాళ్ళ పేరు చెప్పడు, వాళ్ళ నాయన పేరు చెప్పడు. నాయన పేరు అడిగితే సిల్లీ క్వశ్చన్ అంటే ఇంకేం చెప్పేది చెప్పు. నాయన పేరు సిల్లి కోసినా కాబట్టి ఓ మనిషి దిగజారిపోవాలంటే క్రైస్తవంలో చేరితే టక్కున దిగజారిపోతారు. అందుకే ఇంగ్లీష్లో మనం ఒక స్లోగన్ పెట్టాం, ఏంటది, ఇఫ్ యు ఆర్ హ్యూమన్ నెవర్ బికమ్ క్రిస్టియన్. అంతే కాబట్టి మనం మంచి మనుషులు, మన దేశంలో పుట్టిన వాళ్ళు గొప్ప మనుషులు, గొప్ప హృదయం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని గొర్రెల నుంచి కాపాడదాం. ఓకేనా? దానికోసం కంట్రీస్ లో అయితే అసలు చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా అసలు బైబిల్ అనే పదమే వాడరు. అయ్యో దేవుడు, ఇప్పుడు బైబిల్ చెప్పు చెప్పు చెప్పు. బైబిల్ ని అసలు బుక్ గానే కన్సిడర్ చేయరు వాళ్ళు. ఏదో ఊరికే చర్చికి వెళ్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు, వస్తారు, కానీ వీళ్ళు బుక్ లేని అసలు చర్చికి వెళ్ళరు. ఇంకో విషయం, వీళ్ళు బుక్ పట్టుకెళ్తారు కానీ చదవరు, అది ఒకటి దురదృష్టం. అవునవును, నువ్వు చెప్పు. చదివితే అక్కడ ఉండరు, మళ్ళీ మన దాంట్లోకి వస్తారు. అసలు ఇప్పుడు చదవలేమది, ఉదాహరణకి మనం ఈ మధ్య ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి చెప్పండి గురు? అదేంటంటే బొక్కలో బైబిల్, తొక్కలో పరలోకం అని. సో ఈ ఇప్పుడు మన భగవద్గీత ఉంది, ఎక్కడ తీసినా మనం చదవగలం.